హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మేము చాలా మంచివాళ్ళం అంటూ హావభావాల ద్వారా పబ్లిక్ను బోల్తా కొట్టించే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే విమర్శించేవాడు లేనంతకాలం వీళ్ళ హవా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు విమర్శించడం మొదలుపెడితే మొదట్లో విమర్శించిన వారిపై నెగిటివిటీస్ వచ్చినా మెల్లమెల్లగా పబ్లిక్ ఆలోచించడం మొదలు పెడతారు. అంతెందుకు మన ఆని ముఖ్యం, నాయుడు బావ, మురుగ్గాడు ఇలా చాలామంది యూట్యూబ్లోకి దూసుకొచ్చిన కొత్తలో రకరకాల విన్యాసాలు చేశారు. వారిని చూసి మనం వీరు చాలా మంచివారని, గొప్పవారని, స్టాక్ మార్కెట్ను ఆశాంతం చదివేశారని రకరకాలుగా భావించాం. ఆ తర్వాత వారి ముసుగులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వారిని చేతరించుకుంటున్నాం. ఆఖరికి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా పోయారు వీరు. ఇలాంటి వ్యక్తులు మిగతా కేటగిరీలో కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఉపమా అన్నయ్య, గమ్ము రవి గారు. చూడండి, ఇప్పుడు ఉపమా అన్నయ్య ఏమైపోయారో. నిజంగా చాలా పేదరికం నుండి వచ్చి దేశంలో ఏ ట్రావెలింగ్ యూట్యూబర్ సాధించలేని విజయాలు ఒక్క సంవత్సరంలోనే సాధించేశారు. ఈయన వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబర్గా ఇండియాలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నిజంగా ఇప్పుడు ఆయన చూస్తే అతని కర్మే ఇప్పటి ఆయన పరిస్థితికి కారణం అనిపిస్తుంది. ఒక రకంగా ఆయన సబ్స్క్రైబర్స్ను, ఆయనతోటి యూట్యూబర్స్ను మాయ చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే తను యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత కొత్తలోనే ఎంఎన్సీ కంపెనీల్లో టైప్ అయ్యి పైకి ఏమీ తెలియని నంగనాశల సోలో క్రియేటర్నని చెప్పుకుంటూ మిగతా సోలో యూట్యూబ్ ట్రావెలర్స్తో ప్రయాణం చేస్తూ ఎంఎన్సీ కంపెనీలతో టైప్ అయ్యి వారికి చెందిన అన్ని విషయాలను పంచుకుంటూ తనతోటి యూట్యూబర్స్ని దెబ్బగొట్టాడు. దీంతో కొంతమంది యూట్యూబర్స్ తెరమరుగైపోయారు కూడా. ఆఖరికి తను చేసిన కర్మ ఇతని మైండ్ సెట్ను మార్చి సోషల్ బెగ్గింగ్కు తెరలేసేటట్టు చేసింది. 4 వీడియోస్కు వ్యూస్ రాకపోయేసరికే నేరో మైండ్ మ్యాన్ కాబట్టి చాలా అబద్ధాలు చెప్పి పబ్లిక్గా భిక్షమెచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు ఆయనకి 50 లక్షల రూపాయలు సోషల్ బెగ్గింగ్ ద్వారా రావచ్చు. కానీ అతను యూట్యూబ్ కెరీరే ముగిసినట్టు కదా. అదే నిజాయితీతో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇండియాలోనే టాప్ యూట్యూబ్ స్టార్గా పేరు పొందడమే కాదు, 2000 కోట్ల రూపాయలు కూడా వచ్చిండేవి. అందుకే రూపాయి వచ్చినా నిజాయితీగా బ్రతకడం చాలా అంటే చాలా ముఖ్యం. మరొకవైపు గమ్ము రవి గారు కేవలం మిగతా యూట్యూబర్స్ను తన పబ్బం గడుపుకోవడానికే వాడుకున్నాడు. విపరీతమైనటువంటి యాటిట్యూడ్ను చూపించాడు. నాకేంటి అనే అహంతో నడిచాడు. ఆఖరికి ఇప్పుడు ఏమైంది, పబ్లిక్లో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. అసలు ఇతను వీడియోస్ అప్లోడ్ చేస్తే 6 లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 25,000 వ్యూస్ వస్తే గగనమైపోతుంది. ఇంతకుముందు లక్షలకి లక్షలు వ్యూస్ వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందంటే వారి కర్మ. అది తిరిగి తిరిగి లాగి లెంపకాయ వచ్చిందంతే. కాబట్టే వీళ్ళ యూట్యూబ్ జర్నీ స్ట్రగుల్కు గురవుతుంది. సో కర్మను తక్కువగా అంచనా వేయకూడదు సుమా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.